వృందా టీవీ వ్యూవర్స్, నేను ఒక కొత్త ప్రోడక్ట్ కొనుక్కున్నానండి. సో ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకు చూద్దామని వీడియో చేస్తున్నాను. ఇది దీని పేరు వచ్చేసి క్యాండీ సి ప్రొఫెషనల్ ట్రైపాడ్ డిసి 320 అంట. ప్రొఫెషనల్ ట్రైపాడ్ అంట, కొంచెం మెటల్ కూడా హెవీగా ఉంది. దీని స్పెసిఫికేషన్ వచ్చేసి యుఎన్సి 1/4 క్విక్ రిలీజ్ ప్లేట్, వెయిట్ 930 grams వరకు బేర్ చేస్తుందంట. లోడ్ ఏమో 3 kgs వరకు లోడ్ చేస్తుందంట, అంటే ఏదైనా హ్యాంగ్ చేసినా. క్లోజింగ్ హైట్ 565 mm ఉంది, వర్కింగ్ హైట్ 550 mm ఉంది, మ్యాక్సిమం హైట్ 1430 mm ఉంది. 21x16x23 సెక్షన్ అల్యూమినియం లెగ్స్ ఉన్నాయి. సో దీన్ని చూస్తే చూడండి ఎంత బాగుంది, బ్లాక్గా చాలా బాగుంది కదా. ఇది ఒక మందు బాటల్లానే కొడుతుంది, ఒక పెద్ద మందు బాటల్లో నాకైతే అవును కదా. చూడండి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయంటే, ఇక్కడ ఇంకా చెప్తాను. వే ఫ్లూయిడ్ ఎఫెక్ట్స్, ప్యాన్ హెడ్, క్విక్ రిలీజ్ ప్లేట్, డ్యూయల్ డబుల్ లెవెల్ అండ్ అటాచ్డ్ విత్ హుక్, క్విక్ రిలీజ్ లెగ్ లాక్స్, నాన్ స్లిప్ అడ్జస్టబుల్ రబ్బర్ ఫీట్ ఉంది. ఇంకా ఫీచర్స్ ఉన్నాయి, మల్టీపర్పస్ హెడ్ విత్ క్విక్ రిలీజ్ అంట, 3-way ప్యాన్ హెడ్, బబుల్ లెవెల్ అండ్ ఆల్సో గేర్ ఎలివేటర్ హ్యాబిల్ అండ్ ఫ్లిప్ లాక్. సో అన్బాక్స్ చేద్దామా మరి ఇప్పుడు, మరి ఎలా ఉంది, ఎందుకు తెచ్చానంటే దీన్ని యూట్యూబ్ చెప్పాను కదా కాంటెంట్ చాలా కాంటెంట్ ఉంది నా దగ్గర చేయడానికి, ఇంకొకటి స్టాండ్ కావాలనే ఉద్దేశంతో తెచ్చుకున్నాను, మీకోసమే తెచ్చుకున్నాను ఇది నిజంగంటే. సో వీడియోలు అన్నా కానీ ఏమన్నా కానీ కొంచెం బాగా చూపిస్తే, మీకు బాగా చూపిస్తే బాగా చూస్తారు అంతే అవునా, బాగా చూపిస్తే అది మీ ఇష్టం అండి. బాగా చూపిస్తే బాగా చూడడము లేకపోతే చూడకపోవడం అది మీ ఇష్టం అన్నట్టు. సో ఇలా ఉంది ఇది టెంటడాయ్, చూడండి ఇక్కడ చైన్ చైన్ ఉంది, ఇది వచ్చేసి ఏంటంటే ఇది మొబైల్ పెట్టడానికి దగ్గర కాకుండా మొబైల్ పెట్టడానికి ఇది ఇలా అని మనం మొబైల్ పెడతాం ఇందులో మనము, ఇది ఇలా ఉంది మొబైల్ పెట్టే పట్టిట పోవచ్చు నాకు తెలియదు ఇప్పుడే కొత్త కాబట్టి, వీటి నేమ్స్ ఏమంటారో కూడా తెలియదు. చూడండి ఎంత బాగుంది ఇది, అంటే ఇది ఎలాంటి బ్యాగ్ ఇలా వేసుకుని పోవచ్చు మనం ఎక్కడైనా బయటకు పోయినప్పుడు, బాహుబలిలో దేవసేన వేసుకుంటుంది అది బాణాలు పెట్టుకోవడానికి అట్లా ఎట్లా చూస్తారు. ఓకే రైట్ చూడండి ఇలా, ఓకే లేవల్ ఎట్లా ఉందో, ఓకే ఇది పైకి ఇలా కొంచెం దగ్గరరా, దూరం వస్తే ఎవరు కనిపి ఎవరు కనిపిస్తుంది వాళ్ళకు. చూడండి పైకి రూపలాగా లేస్తుంది ఇది, ఓకే ఇంత హైట్ వరకు ఇది ఉంది. సో ఇక్కడ నుంచి మనము వీటిని సో రిలీజ్ చేయాలి, ఇలా ఉంటే బటన్స్ ఉంటాయి వీటిని ఇట్లా రిలీజ్ చేసి వీటిని ఇట్లా రిలీజ్ చేసుకోవచ్చు, అన్ని బటన్స్ని రిలీజ్ చేస్తే ఇలా కొంచెం పైకి లేస్తుంది, ఇంకా చాలా పైకి లేస్తుంది అన్నట్టు. ఓకే ఇది కూడా తర్వాత 3 పైకి లేస్తాయి అనుకో, ఇది వచ్చిన తర్వాత ఇలా బటన్స్ లాక్ చేసుకోవాలి, అన్నం కల బటన్స్ లాక్ చేసుకుంటే ఇది ఇక్కడ ఉంటారు, లేకపోతే అక్కడ ఆగిపోతారు అన్నట్టు. ఈ బటన్ లాక్ చేసుకున్నా అండ్ ఈ బటన్ కూడా లాక్ చేసుకున్నా, ఇది లాక్, సో ఇది ఒక్కటి లాక్ చేయలేదు ఇక్కడ లాక్ అన్నట్టు. సో ఇప్పుడు నిలబడింది మొత్తం, సో ఒకసారి పైన చూపించే. సో ఇక్కడ ఐఫోన్ ఉంది నాకు ఇక్కడ తీసుకొని చూపిస్తాను ఇక్కడ ఎట్లా పెట్టాలి అని, సో ఇదన్నమాట. సో దీన్ని తీసుకొని ఏం చేస్తామంటే ఇలా లాగితే ఫోన్ వస్తుంది, ఫోన్ ఇవ్వగానే పెయిన్ కూడా వస్తుంది అంటే
రైట్ అడ్జస్ట్ అన్నమాట. సో మనము యాక్చువల్గా వీడియో తీస్తున్నప్పుడు అక్కడిక్కడ తిప్పకుండా దీన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు, దీన్ని జనరల్గా ఇలా పైకి కిందికి అండ్ 360 లెవెల్లో మనం రొటేట్ చేసుకోవచ్చు. ఫోన్ ఎక్కడ పెడతామంటే బబుల్ దిగ్గు ఇక్కడ దీనికి ఇలా ఫిట్ చేస్తాం. మీరు ఒక లీవర్ ఉంది, ఇక్కడ ఉంది లీవర్, ఈ లీవర్ ఉంది కదా, సో ఈ నట్కి మనం ఫిట్ చేయాలి ఇట్లా. ఫిట్టింగ్ చేస్తున్నా దీనికి, ఇట్లా చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు నచ్చలేదంటే ఇది కూడా ఉంటుంది పక్కల, ఇది ఒకటి ఉంది, దీంతో కూడా ఫిట్ చేసుకోవచ్చు మనం. నేనైతే దీనికే ఫిట్ చేస్తున్నా, ఇట్లే బాగుంటుందని. లేకపోతే మనం ఇట్లా కూడా చేసుకోవచ్చులే, ఇట్లా ఎందుకు ఇప్పేస్తున్నా నేను, అందుకోసం కొత్త కదా ఏది తెలియదు మనకు. ట్రై చేస్తున్నా అంతే, చూసుకుంటా చూసుకుంటే అక్కడ ఉంది కదా. సో ఇది పెట్టి ఇక్కడ చిన్న హోల్ ఉంది, ఈ హోల్ని పెట్టి కూడా మనం ఇలా ఫిట్ చేయొచ్చు, తిప్పాలన్నమాట ఇలా బేసికల్గా ఇలా తిప్పితే. సంథింగ్ పోయినట్టుంది ఇక్కడ, సరే ఇంకొక లీవర్ ఉంటుంది తిప్పుకోవడానికి. ఓకే రైట్, ఇంత అన్నమాట. సో ఈ వెనకాల ఏంటంటే మనం ఏదైనా సంథింగ్ ఏదైనా లైటింగ్, మనం లైట్ ఫిట్ చేసుకోవాలనుకుంటే దీనికి ఇలా పెట్టి లైట్ కూడా ఇలా ఫిట్ చేసుకోవాలనుకుంటా, దానికోసం ఇది ఉండొచ్చేయమనుకుంటున్నాను నేనైతే. లేకపోతే కింది సైడ్, లేకపోతే కింది సైడ్ కూడా దీన్ని ఫిట్ చేసుకోవచ్చు అని అట్లా ఇచ్చిండ్రు వాళ్ళు. చాలు ఇంతవరకు. ఇంకా ఏంటంటే ఓకే యూజ్ చేయడము, కెమెరాలు అది సంథింగ్, ఇది కెమెరాలు ఉంటుంది మనకి ఎందుకు కానీ. ఇంకా ఓకే మనం ఇలా మనం వీడియో చేసుకోవచ్చు రైట్, ఇలా 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 పెట్టుకొని మనం మెయింట్ నుంచి ఉండొచ్చు. సో వీడియో చేసుకోవచ్చు. మీకు చిన్న వీడియో రికార్డ్ చేసి చూపిద్దాం ఎట్లా వస్తుందో మీకు, ఇప్పుడు చూపిస్తానండి. కొంచెం ఇక్కడ తగ్గింది కదా, ఇలా మనం అనుకోవచ్చు. సో నాకు నా ఇటుకు తగ్గట్లేదు కాబట్టి ఉందనుకుంటే ఉంది, లేకపోతే సో ఇక్కడ చిన్న వీల్లా ఉంటుంది, దీని ఎలా తగ్గితే కిందకు వస్తుంది. సో నేను ఇక్కడే నిల్చుంటా, మళ్ళీ నేను ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే నిల్చొని దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటే కూడా వస్తుంది. సో వీడియో ఆన్ చేస్తాను చూద్దాం ఎలా వస్తాను చూద్దాం మనం. వీడియో ఇక్కడ ఓకే చూద్దాం, రికార్డ్ చేద్దాం ఎలా వస్తుంది, రికార్డింగ్ చూద్దాం. హాయ్ నమస్తే వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇది నా కొత్త ట్రైపాడ్ అనమాట. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా నేను దీంతో వీడియోలు చేస్తాను. సో నాకు ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇందులో తెలియదు, కానీ ఏమవుతుందో ఏమవుతుందన్న భయంతో, ఏం తిప్పితే ఏమి విరిగిపోతుంది అన్న భయంతో నేను సైలెంట్గా ఉండా. కొంచెం దీని గురించి బాగా నేర్చుకున్న తర్వాత దీని గురించి బాగా నేర్చుకున్న తర్వాత చెప్తాది. దీని రేట్ చెప్పడం మర్చిపోయినా కదా, కోటిలో నేను నా డ్యూటీ అయిపోయిన తర్వాత చాలాసేపు సెర్చ్ చేశాను, చాలా షాపులు అడిగాను. ఒక షాపులో ఏమో 2300 అని చెప్పినారు, ఒక షాపులో ఏమో 1800 అని చెప్పినారు, ఒక షాపులో 1500 అని చెప్పినారు. కానీ నాకు రేట్ ఎందుకో ఎక్కువ అనిపించింది, లాస్ట్కి ఒక దగ్గర వెళ్ళి 1100 చెప్తే లేదని చెప్పేసి 1100 ఇస్తా అని చెప్తే అన్న 1150 అన్న మాకు కాదు మాకు పడతలేదంటే 1150 వచ్చి తీసుకుని వచ్చాను. కాకపోతే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కదా, బాగానే అనిపిస్తుంది. ఓకే ఇంకా ఇప్పుడు ఇప్పటి నుంచి నా వీడియోలన్నీ దీని ద్వారానే చేస్తాను నేను. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, బాయ్ బాయ్.